ఆగండి ఆగండి, పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మనకు కాదు, తను చేయబోయే కొత్త సినిమాకు అంతకంటే కాదు. అసలు విషయం ఏంటంటే, దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తన మరుసటి సినిమా తీసుకోవచ్చంటూ పవన్ కళ్యాణ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఇది అర్థం కావాలంటే కొంత ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్లాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా చేస్తున్న టైంలోనే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళకు ఓ సినిమా చేస్తానని చెప్పాడు. అడ్వాన్స్ కూడా అందుకున్నాడనే టాక్ ఉంది. పవన్ సూచనల మేరకు విజయ్ నటించిన తేరి చిత్రం ఆధారంగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కొత్త కథనంతో స్క్రిప్ట్ రాసుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రానికి రైట్స్ కూడా కొన్నారు. అప్పటికే పోలీసుడు అంటూ ఆ సినిమా తెలుగులో వచ్చేసినా కేవలం 40 రోజుల కాల్ షీట్స్తో భారీ రెమ్యునేషన్ ముట్ట చెప్పేలా పవన్ కళ్యాణ్ ఈ చిత్రం చేస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తను సినిమా చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పేశాడట పవర్ స్టార్. సంతోష్ శ్రీనివాస్ వేరే హీరోతో తన తర్వాత సినిమాను రూపొందించడంపై అభ్యంతరాలు లేవని కూడా తేల్చేశాడట. అలాగే మైత్రి మూవీ మేకర్స్కు తాను తీసుకున్న అడ్వాన్స్ కూడా త్వరలో ఇచ్చేస్తానని చెప్పాడంట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.